నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం కాపులపల్లి పంచాయతీ మల్లూరు వాండ్లపల్లికి చెందిన చింతల మల్లికార్జున సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వచ్చి మూత్ర విసర్జన అనంతరం ఇంటిలోకి వెళుతుండగా ఇంటి ముందర ఉన్న చెట్ల పొదల్లో నుంచి తుపాకులతో కాల్పులు జరిపారు. చైర్మన్ మల్లికార్జున అక్కడికక్కడే కుప్పకూలాడు. ఇది గమనించిన భార్య రామలక్ష్మమ్మ అరుపులు కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం ఓ ప్రైవేటు వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న సీఐ రైతును ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత కక్షల కారణంగా గతంలో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వేట కొడవలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి కోలుకున్నారు. మరోసారి నాటు తుపాకీతో అత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలుసు.